కనిపించిన ప్రతిదాన్ని ఫోటోలో బంధించడం నీకు ఆది కదా కనిపించిన నీ తల్లిదండ్రుల్ని నేను ఫోటోలో బంధించాను రాణా మా వాళ్ళని అడ్డు పెట్టుకుని నాతో ఆడుకోవాలని చూస్తున్నావా వద్దు ఆవేశపడొద్దు నీకు ఆవేశం ఇష్టమైతే అనర్థాలు చేయడం నాకు ఇష్టం ఒక్క తప్పటడుగు వేసావా నీ తండ్రిని కాల్చి పారేస్తా నీ తల్లిని పరలోకానికి పంపిస్తాను నీ ప్రియురాలకి నూకలు చెల్లిస్తాను నీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను అంతేకాదు నీతి గురించి ఉపన్యాసాలు చెప్పే నీ చేత దేశం గురించి తాపత్రయపడే మీ కుటుంబం చేత అవినీతి చేయిస్తాను దేశద్రోహం చేయిస్తాను ఎస్ అందులో దేశానికి సంబంధించిన రహస్య పత్రాలు చాలా ఉన్నాయి అది స్వయంగా నీ చేత్తోనే తీసుకువెళ్లి సింగపూర్ లో ఉన్న గోల్డెన్ బ్రదర్స్ కి ఇస్తున్నావు అలాగా ఇటు చూడు వాళ్ళు ఏం చేయదు చేయను వాళ్ళను ఏమీ చెయ్యను కానీ నువ్వు ఈ పని చేసి పెట్టాలి నువ్వు సింగపూర్ చేరే వరకు మా మైఖేల్ నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు గాలిలోకి విమానం వెళ్లే వరకు మా రంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు నువ్వు సింగపూర్ వెళ్లి గోల్డెన్ బ్రదర్స్ కి ఇది ఇచ్చేసి ఇండియాలో అడుగు పెట్టేసరికి నీ తల్లిదండ్రులు ప్రియురాలు ఎయిర్పోర్ట్ లో నీకు స్వాగతం చెప్తారు ప్రకారం ఈ పాటికి చాణక్య మన వాళ్ళ చేతుల్లో చచ్చుంటాడు హలో హలో ఇస్ ఇట్ 2222 ఎస్ ప్లీజ్ కాల్ ఫ్రమ్ సింగపూర్ ఇస్ రాణా అవైలబుల్ ఎస్ రాణా స్పీకింగ్ గురు లైన్ లోకి వచ్చాడు తిని తిని స్పీక్ ఆన్ హలో సింగపూర్ పేటర్ని మాట్లాడుతున్నాను మీరు పంపిన కాగితాలు మా చేతికి చిక్కాయి అవి తెచ్చిన వాడిని కారు ప్రమాదంలో సఫా చేశాం ఇస్ ఇట్ వెరీ గుడ్ ఇట్స్ ఆల్ రైట్ సరుకు మీకు అప్పచెప్పడానికి ఈ రోజే గోల్డెన్ బ్రదర్స్ సింగపూర్ నుంచి బయలుదేరారు వాళ్ళని ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకోండి అలాగే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను వాళ్ళ మనవాళ్లే వాళ్ళు అక్కడ ఉన్న 3 రోజులు సకల మర్యాదలతో చూడండి అలాగే సకల మర్యాదలు చేస్తాం రైట్ చక్రి గోల్డెన్ బ్రదర్స్ వస్తున్నారట నువ్వు వెళ్ళి ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకో నేను రంగా తక్కువ సేవా సదనం దగ్గర వాళ్ళని ఘనంగా రిసీవ్ చేసుకుంటా ఓకే డాడీ గులాబీ రేఖలు రాలిపోతున్నాయి ఆ వచ్చే వాళ్ళ మెడలో హారాలు వేస్తారా దారాలు వేస్తారా వచ్చేది ఎవరు సింగపూర్ నుంచి గోల్డెన్ బ్రదర్స్ ఏరీ బ్రదర్స్ వాళ్ళు రాలేదా ఫ్లైట్ రాలేదా వచ్చారు డాడీ
సింగపూర్ లో కారులో తిరిగి తిరిగి వాళ్ళకి విసుగు పుట్టిందట. అందుకనే గుర్రబండిలో వస్తున్నారు. గుర్రబండే వీళ్ళు గోల్డెన్ బ్రదర్స్ ఐరన్ బ్రదర్స్ రాణాజీ అదిగో గుర్రబండి వచ్చేస్తుంది. బంగారు సోదరుల కుమారుడా ఏదో గమ్మునిపోయినావా ఏదో కుయ్యే లేదో ముయ్యే దిగండి దండలు వేయండి పూలు చల్లండి దయచేయండి దయచేయండి మొత్తం పూలమయం చేసినావే ఏంటి పూలు కొనుక్కొచ్చినావా దొబ్బుకొచ్చినావా అదే మాట అన్న కథ మంచిగా ఉళ్ళా ఉళ్ళా దొబ్బుకు రావడం ఏంటి పూల తోటలు ఉన్నాయేమో ఏం కథ అయినా అంతే కదా ఇప్పుడు మనకి బంగారు గన్లు అత్తయ్యలకి పూల గన్లు ఉన్నాయేమో ఇప్పుడు మనం సీడికి మనకి బంగారు విసురుతుండా అత్తయ్యలు పూలు విసురుతున్నారు అంతేనంట అంతే కదా మరే సింగపూర్ అన్నారు డాబు సరిగా ఉంటారన్నారు మరి వేళన చూస్తే దరిద్రం భక్షణం చూడమని బంగారు గన్లు భూమిలో ఉంటాయి గొడ్డల్లో ఉండవు వేళ దగ్గరే గోల్డ్ ఉంటుంది ఇప్పటికే కాలాతీతం అయింది సదనానికి వెళ్లి విశ్రాంతి తీసుకుందాం వారెందుకు నే ఇస్తాను ఇదిగో వంద వంద పరాదేశం నుంచి వచ్చి మేము ఇచ్చే కిరాయి వంద వీడెవడో గబ్బు మనిషి ఉన్నాడే సినిమా అన్న ఇందులో కట్ట పెరికే దాని మొహం నూక్కు ఈ బంగారు గొలుసు తీసుకెళ్ళే నీ గుర్రం తోక కట్టు అదే నాన్న ఆ గొలుసు నీకు చించినాకే పుంపు నాకే గారు ఇచ్చింది కదా ఏమన్నాను పెద్దనా చించినాకే పుంపు నాకే మరి అట్లాంటిది ఏందిరా నాకు కావాలంటే పంపరాగే సునుసులాగే కాదు ఇవ్వడా ఇప్పుడు నేను ఏమన్నా పెద్ద ఆయన నోరు తిరగడం లేదు మా అంత చదువుకోలేదు కాబోలు ఉత్త సోబే పిల్లగా ఏంది నా గుర్రానికి గొలుసు ఇచ్చినావు మరి నాకా మా అన్న చేత్తో ఇచ్చినాడు కదా మరి నన్ను మూర్తితో ఇస్తాను ఇంకోటి 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 అమ్మో ముత్యాలు మూడు ముత్యాలు వద్దుకో ముత్యం దగ్గ సరిపోయినది కదా ఒకటి చెవి కెట్టుకో ఒకటి ముక్కు కెట్టుకో ఇంకోటి నీ ఎత్తం ఎరా కాకి ఏట్రా జాకి వాడు ముద్దు పెడితే ముత్యాలు రాలుతున్నాయి మనం పెట్టించుకుందామా పెట్టించుకోవచ్చు కానీ ఒక్కసారి వాడు మూతి వంక చూడు ఏడాది పాటు అన్నం సహించదు అమ్మో వాళ్ళు పదా ఓరి బండ బడ ఏంద్రయ్య ఇదే పెద్ద ఏర్పాటు చేసినావు కదా దయచేయి ఏంటండి ఇది అది మా అన్న తప్పు కాదు పెద్ద ఆయన ఈ మధ్య మేము సింగపూర్ గుర్ర పద్యాలకి వెళ్ళి ఉంట్లే అక్కడ 10 కోట్లు వస్తే ఆనందం పట్టలేక గోదావరి దిగుతే గుర్రం గారు చేసిన అప్పటి నుంచి తన ముందు ఎవరు నడిచిన లాగో తగ్గలాగా వారికి ముందు ఎవ్వరూ నడవద్దు దయచేయండి వెనక్కాలే రండి ఇది నేను మీకు చెప్పడం లేదు కదా మా సింద్రాయని గాడిది కరిసింది అప్పటి నుంచి వీడు వెనక ఎవరు వచ్చినా సరే కాలు సుడుతున్నారు అలాగా ఒరే రాయుడు గారికి ముందు నడవద్దు వెనక నడవద్దు సైడ్ సైడ్ దయచేయండి దయచేయండి